2019 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా యాత్రకు సిద్ధమైంది. ఇవాళ చేవెళ్ల నుంచి తొలి విడత ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనుంది. ఢిల్లీ పెద్దలు రానున్న నేపథ్యంలో భారీగా జన సమీకరణ చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రజా చైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్రకు రెడీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కొందరు ఢిల్లీ పెద్దలు కూడా హాజరవుతున్నారు. యాత్ర ప్రారంభించిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చేవెళ్లను కాంగ్రెస్ జెండాలతో అలంకరించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తొలి విడత ప్రజా చైతన్య యాత్ర ఇవాటి నుంచి మార్చి 11 వరకు జరగనుంది. హోలీ పండుగ సందర్భంగా మధ్యలో 2 రోజులు విరామం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 2వ విడత యాత్ర కొనసాగుతుంది. మొత్తం 119 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. యాత్ర పొడుగునా కేడర్లో జోష్ నింపేలా భారీ సభలకు ప్లాన్ చేశారు. ఈ నెల 26న వికారాబాద్, 27న తాండూర్ సంగారెడ్డి, 28న నారాయణఖేడ్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆయన. కేసీఆర్కు అహంకారం పెరిగిందని ఎద్దేవా చేసిన ఉత్తమ్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకుంటామన్నారు. ప్రజా చైతన్య యాత్రతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి దడ పుట్టించాలని భావిస్తున్న కాంగ్రెస్ 100% సక్సెస్ అయ్యేలా వ్యూహం సిద్ధం చేసింది. హస్తం పార్టీ నేతలంతా ఏకతాటిపైకి రావడంతో బస్సు యాత్ర తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది.